హైదరాబాద్ మహానగరంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ద్వారా ఎంతో మంది జీవనం సాగిస్తున్నారు వీరికి ట్రాఫిక్ పోలీసులతో నిత్యం ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి ఇక ఈ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తున్న కుమారి అనే మహిళ ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ సినీ ప్రముఖులకు ఉన్నంత క్రేజ్ ఆమెకి వచ్చేసింది హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్ సర్కిల్లో ఫుడ్ స్టాల్ నిర్వహిస్తున్న కుమారి అంటే వీడియో ఒకటి వైరల్ కావడంతో ఆమె రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయ్యారు నాన్న కన్నా అంటూనే ఎక్కువ డబ్బులు తీసుకుంటోందని కూడా నెటిజన్స్ ట్రోల్ చేశారు ఆ తర్వాత ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో కుమారి ఫుడ్ స్టాల్కు వచ్చే వారి సంఖ్య అమాంతం పెరిగింది అదే సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఆమె స్టాల్ ని తొలగించాలని చెప్పడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం సైతం స్పందించింది సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించి పోలీసులకు ఆదేశాలిచ్చారు దీంతో ఆమె ఇప్పుడు మళ్లీ వ్యాపారం చేసుకుంటుంది ఆమె దగ్గర భోజనం చేసేందుకు వందల సంఖ్యలో జనాలు ఫుడ్ కోసం తరలివస్తుంటారు ఆమె వ్యాపారం ఓ రేంజ్ లో సాగుతుంది అయితే కుమారి లాంటి హోటల్ ను అక్కడే కొనసాగించాలని ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ రేవంత్ రెడ్డి ఒక్క మాట అన్నారు పేదల బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటానన్న స్వయ ఉపాధితో బతుకుతున్న వారికి అండగా ఉంటుందని వివరించారు అయితే ఈ కుమారి ఆంటీ ఒక్కరే కాదు అలా వేల మంది బతుకుతున్నారు వాళ్ళంతా బడుగు బలహీన వర్గాల వారే వారికి అనునిత్యం ట్రాఫిక్ పోలీసులతో ఇబ్బందులు తప్పడం లేదు ఇక ఈ వీడియోలో కనిపిస్తున్న ఒక మహిళ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ పెట్టింది కుమారి ఆంటీతో పోలిస్తే స్టాల్ దగ్గర జనం కూడా పెద్దగా లేరు ట్రాఫిక్ సమస్య కూడా పెద్దగా ఉండకపోవచ్చు కానీ పోలీసులు ఆమె స్టాల్ తీసేయాలని అంటున్నారు దీంతో ఆమె తనేమి తప్పు చేశా అని ఎందుకు తొలగించాలని ప్రశ్నిస్తూ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది చూసిన ప్రజలు కుమారి ఆంటీకి ఒక న్యాయం ఈమెకు మరో న్యాయమా అందరూ బడుగు బలహీన వర్గాల వారే అని కుమారి ఆంటీతో పోలిస్తే ఆమె ఆదాయం తక్కువ అని ఆమెకు అవకాశం ఇచ్చిన వారు ఈమెకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు